అంటే చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీ స్థాయిలో ఉండే విద్యార్థులు, అంటే వాళ్ళు అప్కమింగ్ లీడర్స్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే మీ కాన్సెప్ట్ను చదువు రాని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కదా ఓటర్లు, వాళ్ళను చైతన్యపరిచే దిశగా కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కదా మనం నాయకులు ఎంతమంది అన్నా రావచ్చు, బట్ నాయకుల సంఖ్య తక్కువ ఉంటుంది. నాయకులను ఎన్నుకునే ఓటర్లు ప్రజల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బేసిక్గా కింద ఆ ఓటర్లలో ఆ చైతన్యం వస్తేనే మీరు కొత్త లీడర్షిప్ని తయారు చేసిన ఉపయోగం ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. మీ అభిప్రాయం మంచిదే, కరెక్టే. కానీ 130 కోట్లు, రకరకాల మతాలు, రకరకాల కులాలు, రకరకాల భాషలు, రకరకాల మనస్తత్వాలు, మళ్ళా రకరకాల ఆర్థిక అసమానతలు, ఇన్ని ఉన్నప్పుడు ఆల్రెడీ ఈసీ అంట, లేకపోతే నాగార్జున ఓటుకు, లేకపోతే రకరకాల సెలబ్రిటీస్తో చెప్పిస్తున్నారు మాస్ మీడియాలో. స్టిల్ ప్రజలు, ఈ నాయకులు వీళ్ళందరూ, అంటే మీరు ఒక గమనించినారంటే అలా అంత పెద్ద వ్యవస్థ పనిచేస్తున్నా కానీ చెప్తుంటే రీచ్ కాలని ఓ చిన్న మాధవ్ రెడ్డి, లేకపోతే మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం జీవితకాలం పనిచేసినా అని ఓ నియోజకవర్గం కవర్ చేయలేము. యా లీడర్ మంచి వాళ్ళు అయితే, నేను ఇంతకుముందు చెప్పినాను కదా, పుష్పం దగ్గరికి తేనెటీగలు వస్తాయి. ఎక్కడో 10th ఫ్లోర్లో మీరు చక్కెర వేయండి, చీమలు వస్తాయి. మీరు మంచి చేయండి, ప్రజలు గుర్తిస్తారు, ఆటోమేటిక్గా ఇంకా డబ్బులు తీసుకోరు, అంతే. ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్. మీరు తీసుకునే ఉద్దేశం నేను ఇవ్వకండి, మీ సేవ మిగిలిపోతుంది. మీకు ఖచ్చితంగా అధికారం కావాలనుకునేప్పుడు డబ్బులు వంచుతారు. నేను ఇప్పుడు ఒక 16 సెషన్స్ కండక్ట్ చేసినా కదా, మీరు అడుగుతున్న సేమ్ క్వశ్చన్లు అడుగుతారు అన్ని చోట్ల. ఇంకా కొన్ని క్వశ్చన్లు ఎట్లా క్వశ్చన్లు అడుగుతారంటే, రేపొద్దున మీరు పోటీ చేయాలనే నియోజకవర్గంలోనే మీ ప్రత్యర్థి ఇదే ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఏం చేస్తారని అడుగుతారు. నేను కూడా అదే అడగబోతున్నా. అడగబోతున్నారా? ఓకే. ఏంది అతనికి ఓటేస్తామని చెప్తాం, ఇద్దరం మంచి గురించి ఆలోచించినప్పుడు ఎవరైతేమి? ఆయన మంచి గురించి ఆలోచిస్తున్నాడు సమాజం, నేను మంచి గురించి ఆలోచిస్తున్నాం, అతన్నే ప్రోత్సహిస్తాం. మనకు అధికారం కాదు పరమావధి, సొసైటీ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, సమాజ సంక్షేమం, అది పరమావధి అయినప్పుడు ఏ నాయకునికైనా ఓటేస్తావు. లేకపోతే మన కులానికి, మన మతానికి, మన ప్రాంతానికి ఈ టైపు పోతుంది అన్నట్టు. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు, ఏంది ఎన్నికైనాక మారతాడు అని. ఒక విషయము, జీవితకాలము ఒక మంచి చేసి, నిజంగా మంచి చేసి అంటే లోపల చెడు అభిప్రాయం పెట్టుకొని మైండ్ బయట మంచి చేసేది కొద్ది వరకు చేయగలుగుతారు. కొద్ది మీరు నటించడం, ఇప్పుడు మీరు న్యాచురల్గా శ్వాస తీసుకోవడం వేరు, వెంటిలేటర్ మీద తీసుకోవడం వేరు. నటించే వాళ్ళు కొద్ది వరకే నటిస్తారు, జీవితకాలం నటించలేరు. అందుకోసం చూడండి ఇవన్నీ స్కామ్లు, బాబాలు వీళ్ళందరూ కొంతమంది పట్టుబడుతున్నారు. ఎందుకంటే నటిస్తున్నారు కాబట్టి పట్టుబడుతున్నారు, అదే న్యాచురల్గా ఉంటే పట్టుబడాల్సిన పని లేదు. మీరు ఒక నాయకుడు ఉంటారు, నేను పేర్లు చెప్పను, ఒక మంచి నాయకుడు ఉంటాడు, ఇంకొక నాయకుడు ఉంటాడు సారాయి వ్యాపారం చేస్తుంటాడు, నాయకుడు అయింటాడు. రేపొద్దున మంచి ఒక వైన్ షాపు లైసెన్స్ అవకాశం ఉంటుంది, ఈ ఆల్రెడీ లిక్కర్ బిజినెస్ చేసే నాయకుడు వెంటనే అందరికంటే ముందు పోయి దాన్ని ఏమంటారు చూడు, బిడ్ వేస్తాడు, టెండర్ వేస్తాడు. అదే ఇంకొక నాయకుడు ఉంటాడు మంచి చేస్తుంటాడు, అంటే నాయకులందరూ చెడ్డోళ్ళు అనట్లేదు, 99% లేకుండా 1% ఉంటారు కదా. మీరు ఆయనకు పోయి మందు షాప్ అంతా ఎస్టాబ్లిష్ చేసినానే ఆయన నమ్మడు, ఎందుకంటే కొన్ని విలువలు కలిగి ఉంటారు. ఇక్కడ కూడా అంతే, మీరు సొసైటీలో మంచి చేసి మంచి పేరు వచ్చిన తర్వాత మీరు ఊరికి అది రాత్రి రాత్రికి తొడిపించుకోవాలనే ఉండరు డబ్బుల కోసం. ఇంకొకటి, ఇది నేను చెప్పిన ఈ 0 బడ్జెట్ పాలిటిక్స్ విధానం ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిజం చెప్పాలంటే 30-40%, నేను చెప్పేది 100% కాదు, 30-40% ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు మిమ్మల్ని దేవుని కంటే ఎక్కువ కొలుస్తారు. నేను చెప్తే కదా ఇంతకుముందే, మీరు మంచి చేయండి, మసీదు, చర్చు, దేవాలయం బదులు మీ ఇంటి దగ్గర ఉంటుంది క్యూ. అలాంటప్పుడు మీరు ప్రజలకు ద్రోహం చేయాలని అనుకోరు. ఇంతకుముందు గతకాల నాయకులు మంచి చేసినారు కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా అది ఎక్కడైనా సమాజం ఇంతే, సాధారణ ప్రజలు 2500 సంవత్సరాలు వెనక్కి, 2500 సంవత్సరాలు ముందుకి సేమ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే పెద్ద గాడ్జెట్స్ వాడచ్చు, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఆ కాలంలో కనీసం వింటన్నారు, ఈ కాలంలో ఇంకా పని చేసి ప్రూవ్ చేస్తేనే కానీ వినరన్నట్టు. సో అట్లా అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐడ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి,
ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్రి.